టీడీపీ అధినేత చంద్రబాబు స్పీడ్ పెంచారు వచ్చే ఎన్నికలకు సన్నద్ధమయ్యేలా క్యాడర్ను సిద్ధం చేస్తున్నారు నెలాఖరులోగా పెండింగ్ లో ఉన్న నియోజకవర్గాల ఇన్‌చార్జ్ల నియమకంతో పాటు జనసేనకు కేటాయించే సీట్లపైన స్పష్టతకు రావాలని నిర్ణయించారు చంద్రబాబు ఇదే సమయంలో పనితీరు సరిగా లేని పార్టీ ఇన్‌చార్జ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ గెలుపు గుర్రాలకే పెద్దపీట వేస్తానంటూ సంకేతాలు పంపుతున్నారు వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ రెడీ అవుతోంది 2-3 నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందనే అంచనాతో ఇప్పటి నుంచే క్యాడర్ను అలర్ట్ చేస్తున్నారు అధినేత చంద్రబాబు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే సీట్లపై ఓవైపు పవన్ కళ్యాణ్తో చర్చలు జరుపుతూనే పెండింగ్ లో ఉన్న నియోజకవర్గ ఇన్‌చార్జ్ల నియామకాలను పూర్తి చేయాలని నిర్ణయించారు ఇంకోవైపు పార్టీ వ్యూహకర్త రాబిన్ శర్మ బృందం తయారు చేసిన క్షేత్రస్థాయి నివేదికలను తెప్పించుకుని అందుకనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు చంద్రబాబు ప్రస్తుతం ఇన్‌చార్జ్లుగా ఉన్న నేతలు సీటు గ్యారెంటీ అన్న ధీమాతో సరిగా పని చేయకపోతే తప్పించడం ఖాయమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు చంద్రబాబు తన రిపోర్ట్స్ లో పనితీరు సరిగా లేని వారిని ఆఖరి నిమిషంలో కూడా మారుస్తానంటూ చంద్రబాబు వార్నింగ్ ఇస్తుండటం ఇన్‌చార్జ్ల్లో భయం పుట్టిస్తోంది గెలుపు గుర్రాల అన్వేషణలో ఉన్న చంద్రబాబు పనిలో పనిగా పార్టీకి తలనొప్పిగా మారిన నియోజకవర్గాల వివాదాలను సెటిల్ చేస్తున్నారు ఈ నెలాఖరులోగా కీలక నియోజకవర్గాల ఇన్‌చార్జ్ల వ్యవహారం ఓ కొలిక్కి తీసుకురావాలని భావిస్తున్నారు ఓటర్ల నమోదులో అవకతవకలపై దృష్టి పెట్టాలని అధిష్టానం చెబుతున్నా పెడచెవిన పెట్టిన కొందరు ఇన్‌చార్జ్లను గుర్తించిన చంద్రబాబు వారి పనితీరుపై సీరియస్ అయినట్లు సమాచారం పార్టీ నేతలుగా మీకు పదవులిస్తా కానీ సీటు పోగొట్టుకోనని ఇన్‌చార్జ్లకు గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు చంద్రబాబు తన దగ్గర ఉన్న రిపోర్ట్స్ ప్రకారం ఎంత సీనియర్ నేత అయినా పనితీరు నచ్చలేదంటే పక్కన పెట్టేయడానికి మొగ్గు చూపుతున్నారు చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలవడం ఒక్కటే టార్గెట్ గా పెట్టుకున్న చంద్రబాబు ఎక్కడా ఏమాత్రం పొరపాటు జరగకూడదనే దృఢ లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు వీలైనంత తొందరగా జనసేనకు కేటాయించే సీట్లపైన క్లారిటీ ఇవ్వాలని నిర్ణయించారు ఈ విషయంపై ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్ తో చర్చించిన చంద్రబాబు నెలాఖరులోగా మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు మరోవైపు పార్టీ జోనల్ ఇన్‌చార్జ్లు ఇతర మార్గాల నుంచి అందుతున్న సమాచారం క్రోడీకరించి చూస్తున్న చంద్రబాబు అసెంబ్లీ ఇన్‌చార్జ్ల పనితీరు ఎలా ఉంది వాళ్ల ఆర్థిక పరిస్థితి ఏంటి ఇంకా గట్టి అభ్యర్థులు ఎవరైనా ఉన్నారా ఆయా నియోజకవర్గాల్లో జనసేనకు ఇంతకన్నా మంచి అభ్యర్థి ఉన్నారా వారికున్న అడ్వాంటేజ్ ఏంటి తదితర అంశాల గురించి లోతైన అధ్యయనం చేస్తున్నారు ఆర్థిక అంశాలపై కూడా చర్చిస్తున్నారు గతంలో ఇచ్చిన కమిట్మెంట్ కు అనుగుణంగా ఖర్చు పెట్టగలరా లేదా అనేది తెలుసుకుంటున్నారు ఆర్థికంగా బలంగా ఉన్న వైసీపీని తట్టుకోవాలంటే డబ్బున్న అభ్యర్థులను పోటీలో పెట్టాల్సిన అవసరముందని భావిస్తున్నారు చంద్రబాబు ఈ వ్యవహారాల్లో పార్టీ జోనల్ ఇన్‌చార్జ్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు ఇదే సమయంలో బీజేపీతో పొత్తుపైన దృష్టి పెట్టిన చంద్రబాబు పొత్తు ఉంటే బకలా లేదంటే మరో వ్యూహంతో ఎన్నికలకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు మొత్తానికి జైలు నుంచి బయటకొచ్చిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలనే అంశంపైనే దృష్టి పెట్టి అస్త్రశస్త్రాలు రెడీ చేస్తున్నారు గెలుపు గుర్రాలకే టికెట్ అంటూ చంద్రబాబు సంకేతాలు పంపుతున్నారు టీడీపీ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తోంది ఎలాంటి సర్వేలు నిర్వహిస్తోంది గెలుపు గుర్రాల కోసం దీనిపై అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ అరుణా టీడీపీ అధినేత చంద్రబాబు తన సహజ శైలికి భిన్నంగా ఈసారి ఎన్నికల్లో తన వ్యూహాలు రూపొందిస్తున్నారు ముఖ్యంగా రాబిన్ శర్మ అప్పటికే టీడీపీకి కన్సల్టెంట్ గా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో నివేదికలు ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు అదేకాకుండా 5 జోన్లు ఉన్నాయి రాష్ట్రంలో 5 జోన్లో కూడా తనకు నమ్మకమైన ఇన్ఛార్జిల్ని చంద్రబాబు నియమించారు వారి ద్వారా కొన్ని నివేదికలు తెప్పించుకుంటున్నారు ఇప్పుడు చూస్తే కనుక సెప్టెంబర్ 9న రాజమండ్రి జైలుకి చంద్రబాబు వెళ్లారు అప్పటి నుంచి కూడా ఆయనకి కొంత 2-3 నెలల సమయం అయితే దొరికింది ఆయనకి రెగ్యులర్ బెయిల్ మొన్న మధ్యనే వచ్చింది అప్పటి వరకు కూడా ఆయన పార్టీ వర్క్ లో బిజీగా ఉన్నారు ఆయన మధ్యంతర బెయిల్ నేపథ్యంలో హైదరాబాద్ ఇంటికే పరిమితమయ్యారు ఆ సమయంలో పార్టీకి సంబంధించిన కీలక వ్యవహారాలు అయితే చక్కబెట్టారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే నివేదికల ఆధారంగా నేతలందరినీ పిలిపించి హైదరాబాద్ లో ఎక్కడికక్కడికి చర్చించారు ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ఇన్‌చార్జీల పనితీరుని
పనితీరు పట్ల కొంత సాటిస్ఫై అయినప్పటికీ కూడా చంద్రబాబు మరికొందరు నేతల పట్ల మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు ఎందుకంటే టికెట్ ఏదైతే బి ఫామ్ ఇచ్చే వరకు కూడా మీకు సీట్ గ్యారెంటీ లేదు అప్పటి వరకు కూడా నేను నివేదికలు పరిశీలిస్తూ ఉంటాను కొంతమంది తమకి టికెట్ ఖరారైందని కొంత నెగ్లెక్ట్ చేస్తున్నారు పార్టీని వారి పట్ల చాలా సీరియస్ గా తన వైఖరి తీసుకోవాల్సి ఉంటుంది గెలుపు గుర్రాలకే నేను ప్రాధాన్యత ఇస్తానని కూడా చంద్రబాబు చెప్తున్నారు తన సన్నిహితులైనా కావచ్చు సీనియర్ నేతలైనా కావచ్చు ఎవరైనా సరే అందరికీ ఇదే సూత్రం వర్తిస్తుందని కూడా చంద్రబాబు పలు సందర్భాల్లో హెచ్చరికలు జారీ చేశారు గతంలో చంద్రబాబు పార్టీ లాయల్టీ ఒకటే దృష్టిలో పెట్టుకున్నారు ఆర్థిక అంశాలు పట్టించుకునేవారు కాదు కానీ ఈసారి ఆర్థిక అంశాలు కూడా చాలా కీలకంగా ఆయన చూస్తున్నారు ఎందుకంటే రాష్ట్రంలో అధికార పార్టీ ఆర్థికంగా చాలా బలంగా ఉందని చంద్రబాబు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో బలమైన అభ్యర్థుల్ని దింపాలని చంద్రబాబు తన వ్యూహాలకైతే పదును పెడుతున్నారు ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్తో కూడా ఆయన నిరంతరం చర్చిస్తున్నారు ఎక్కడా కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన కూటమి వచ్చి తీరాల్సిందే దీనికోసం ఎంత కఠిన వైఖరైనా అవలంబించాల్సిందే నేతలు పనిచేయకపోతే పక్కన పెట్టడం తప్పని పరిస్థితి అని కూడా నేతలందరూ కూడా చంద్రబాబు ఎప్పటికప్పుడు నచ్చ చెప్తున్నారు రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని అందరూ కూడా ఆ గట్టిగా చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఎదుర్కొనేందుకు సిద్ధమనే సంకేతాలు చంద్రబాబు కేటాయిస్తూ ఉన్నారు.